రైట్ శ్రీనివాస్ గారు ఏమంటారు పవన్ కళ్యాణ్ టూర్ తో రాష్ట్ర రాజకీయం మారబోతుందా అందరికీ నమస్కారం అండి పెద్దలకి సాయి గారు మీ ఇంట్రో తో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లర్ అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన ఎంత వినయ విద్యతలతోటి ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నాడో అంతకు మించి ఆయనతో ఒక డేంజర్ పాయింట్ ఏంటంటే ఇతర రాజకీయ పక్షాలు కానీ ఎవరన్నా ఆయన హ్యాండిల్ చేసిన తీరులో ఆయన మందు పాత్రలాంటి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎవరన్నా సరే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్ల కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చేయించుకోండి వ్యక్తిగతంగా నాతో సహా చాలా మందికి ఆయన పట్ల చాలా సాఫ్ట్ కార్నర్ ఉందండి అంటే రాజకీయాల్లో విడిచిపెట్టాలి పార్టీ అభిమానాలు పార్టీల పట్ల ఇది విడిచిపెడితే రాజకీయంగా కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా ఆయన ఎవరన్నా తన జేబు నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఎవరు మనం చూసాం కాబట్టి అంటే అదొకటే కాదు అనేక విషయాల్లో ఆయన స్పందించే తీరు ఒక్కొక్కసారి తడబడొచ్చు కానీ ఆయన స్పందించే తీరు హృదయంగా ఉంటుంది అందరూ కూడా సరే ఈయనకి ఒకసారి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి భావన ఉంది ప్రజల్లో కూడా కానీ ఆయన బలం సరిపోవట్లేదేమో అని అనిపిస్తూ ఉంది ఇందాక జనసేన నాయకులు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటువంటి ఒక రకమైన శపథం చేశాడు ఆయన ఆ శపథం ఎలా చేసినా ఆయన కానీ ఆయన పార్టీ జన సైనికులు కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఏమాత్రం తప్పలేదు ఖచ్చితంగా కోరుకుంటారు ఎందుకంటే ఒకసారి ఆయన చూడాలని కోరుకుంటారో ఆయన అభిమానులు కానీ పార్టీ సానుభూతి పరులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా కోరుకుంటారు రాష్ట్ర శ్రేయస్స పార్టీ అభిమానుల కోరిక తీర్చడం అనేటువంటి ఒక సందిగ్ధత అయితే పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుంది అయితే నా అభిప్రాయం ఏంటంటే ఎలాగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయనకి కొంచెం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండం ఉంటుంది కాబట్టి ఆయన బీజేపీతో కలిసి ఆల్రెడీ 4 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి వారు బీజేపీతో కలిసి ఇండివిజువల్గా ఫైట్ చేస్తేనే బాగుంటుందేమో నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది మిగతా రాజకీయ పక్షాల వాళ్ళు ఏకీభవించవచ్చు లేకపోతే జనసేన కూడా ఆ నాయకులు కూడా ఏకీభవించవచ్చు లేకపోవచ్చు కానీ ఆయన ఆ రకంగా ఫైట్ చేస్తే ఇవాళ కాబట్టి రేపు ఎప్పుడైనా ఒక అవాళ ఇప్పుడు అవకాశం రాకపోయినా లేకపోతే నెక్స్ట్ ఏమైనా సరే ఆయన సింగిల్గా ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందని నా అభిప్రాయం అయితే పొత్తులు పెట్టుకుంటాం కలిసి వెళ్తాం అన్నప్పుడు అటుపక్క శ్రేణులు కానీ ఇటుపక్క టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణి నాయకులు కానీ చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నాయకులు నాయకులు షేక్ అండించుకుని నాయకులు నాయకులు స్టేజ్ మీద చేతులు పైకెత్తితే ఓట్లు వేసేసే రోజులు కాదండి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేక సోషల్ ఇంజనీరింగ్లు ఉంటాయి ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఏమి చేతులు ముడుచుకుని ఏం కూర్చోదండి మ్యాక్సిమం సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు వాళ్ళ వెనకాల ఐపాక్ టీం ఒకటి ఉంది వాళ్ళు ప్రతిదీ అధ్యయనం చేస్తారు వాళ్ళకి ప్రతి అంశం వాళ్ళ టేబుల్ మీదకి వస్తుంది ఏ ప్రాంతంలో ప్రతి మైక్రో లెవెల్లోకి వెళ్తారండి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను కూడా మ్యాక్సిమం ఎలక్షన్ కనెక్ట్ చేస్తారండి ఇది నేను వాళ్ళు విమర్శించడం కోసం కాదు వాళ్ళు మైక్రో లెవెల్గా ఎందుకు ఎలాగెళ్తారు అనేటువంటి చెప్తున్నారు కాబట్టి ఈ సోషల్ ఇంజనీరింగ్ లేకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటి విషయంలో వీళ్ళు జాగ్రత్త పడాలి ఒకవేళ నిజంగా పొత్తులు పెట్టుకుంటే పొత్తులు లేవనుకోండి ఎవరి దారి ఎవరు కూడా వాళ్ళది పొత్తులు పెట్టుకోవాలి కలిసి వెళ్ళాలి ఓట్లు చేయకూడదు అందరూ కలిసి అన్నప్పుడు నాయకుడి అభిప్రాయం ఎలాగుందో వాళ్ళ క్యాడర్ కూడా అదే అభిప్రాయం ప్రకారం వెళ్ళాలి టీడీపీ వాళ్ళు ఉన్నారు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టీడీపీ వాళ్ళ నాయకుడు ఏదైనా చెప్తే వాళ్ళు నోరు మూసుకుంటారు వాళ్ళ అభిప్రాయం ఎలాగున్నా కానీ అలాగే బీజేపీ నుంచి వాళ్ళ కేంద్రంలో ఉన్న పెద్దలు ఎవరిని ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఎవరు మాట్లాడరు అలాగే వైసీపీ నుంచి వాళ్ళ నాయకులు ఏదైనా మాట్లాడితే కింద వరకు క్షేత్రస్థాయి వరకు కార్యకర్తలు ఎవరు కూడా అదే లేని వెళ్తారు మంచి కానీ చెడ్డ కానీ ఉప్పు కానీ తప్పు కానీ ఏదైనా సరే కానీ జనసేన పార్టీలో అది కనిపించట్లా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం మార్చి 14వ తారీఖుని ఒక నినాదం శపథం చేశాడు ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని మనం అన్నాడు దానికి అనేక అర్థాలు వస్తాయి దాన్ని రకరకాలుగా ఆయన వేధించు తింటుంటే ఏం చేస్తాడు ఆయన ఆయన ఉద్దేశం స్పష్టంగా చెప్పాడు ఆయన ఎవరితో కలిసి వెళ్ళాలి కలిసి వెళ్ళకపోయినా కలిసి రావాలనుకున్నారు డైరెక్ట్గా మనకు తెలుస్తుంది చంద్రబాబు గారు ఆయన 2-3 సార్లు కలిశారు ఇక్కడ ఆయన ఓపెన్గా ఆఫర్ ఇచ్చాడు చంద్రబాబు గారు ఆయన తాళం వేసాడు ఎలాగంటే ఆయన ఓపెన్గా
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని మనం నాతో కలిసి వచ్చి వాళ్ళు కలిసి రండి అన్నాడు. ఇప్పుడు కలిసి రాకపోతే టీడీపీ తప్పు. అలాగే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కలిశారు. అలాగే తర్వాత ఇంకో రెండు సార్లు కలిసిన తర్వాత పత్రికల ముందు మీడియా ముందుకు వచ్చి మేము కలిసి పోరాటం చేస్తామని ప్రకటించిన తర్వాత చంద్రబాబు గారు తాళం వేసాడు ఆయనకి ఇంటికి వెళ్ళి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లింక్ లోంచి బయటకు వెళ్ళలేదు. కాబట్టి ఒకరికొకరు తాళం వేసుకున్నారు. కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా సంయమనం పాటించి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోకుండా కనీసం ఎన్నికల వరకు అన్నా ఉంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, లేదంటే వాళ్ళ ఇష్టం. అది ఓట్లు నాయకులు ఇద్దరు కలిస్తే సరిపోదు, ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ కేడర్ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి, అప్పుడు అది మన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగింది. కాబట్టి దాన్ని చూసే వీళ్ళకి ఈ ఐడియా వచ్చి ఉంటుంది ఈ ఇరు పక్షాలకు కూడా. ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా నిజమే, ఓ సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒక పర్యటనలో ఒక ఆయన అడిగాడు, పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో మనకి ఏమైనా పొత్తు ఉంటుందా అంటే మనది వన్ సైడ్ లవ్ అన్నట్టుగా చెప్పారు ఆయన. అంటే మనకుంది ఉద్దేశం అటువైపు నుంచి కూడా రావాలి కదా అన్నట్టుగా ఒక సంకేతం పంపించాడే. అది తర్వాత నెక్స్ట్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు మార్చి నెలలో ఆయన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చెప్పారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఒక రకంగా. అంటే జనసేన టీడీపీ నుంచి ప్రధాన నాయకుల నుంచి సంకేతాలు వెలువడక ముందే ఈ రెండు పార్టీలు కలుస్తాయి, కలిసి వెళ్తే బాగుంటుంది, కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్లాల్సిందే అనేటువంటి భావన వ్యక్తమైంది. ఎందుకంటే అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కేడర్ జనసేన కేడర్ కలిసి పనిచేసి కొన్ని చోట్ల గెలుచుకోవడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత కింద కేడర్ బాగానే కలుస్తున్నారు, ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళు బాగా కలిసి పనిచేసుకుంటున్నారు అనేటువంటి భావన వ్యక్తమైంది అనమాట. దాన్ని కొనసాగించాలంటే ఇరు పార్టీల నాయకులు రేపొద్దున సీట్లు పంపిణీ దగ్గర కూడా, పంపకం దగ్గర కూడా తేడాలు రా వస్తాయి. దీని అగ్గిపెట్టేసి పెట్రోల్ పోసి అగ్గిపెట్టేసి కూడా ఖచ్చితంగా ఉంటారు. అవన్నీ చూసుకోవాలి, అవన్నీ సక్రమంగా జరగాలి. రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు రెండు పార్టీల తాలూకు విధానాలు కరెక్ట్ గా ముందుకు సాగాలంటే వాళ్ళు చాలా సమయంతో పాటించాలి. వ్యక్తిగత అభిప్రాయాలు కులద్వేషాలను విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టినప్పుడు ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అవుద్ది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి పదవి అనేది చంద్రబాబు తీసుకుంటారా, పవన్ కళ్యాణ్ తీసుకో ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటారు పవన్ కి ఇవ్వడానికి? ఏదండి ఏంటి సార్? ముఖ్యమంత్రి పదవి వీళ్ళు కలిసి చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు ఒప్పుకుంటారా, తెలుగుదేశం ఒప్పుకుంటుందా? అది ఈ పొత్తు పెట్టుకునే ముందు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ముందు చంద్రబాబు గారు చెప్పి ఒప్పించుకుని ఆయన చేత ప్రకటన చేయించాలండి పొత్తుకు ముందు, అప్పుడు పెట్టుకోవాలండి. ఎందుకంటే తర్వాత సీట్లు పంపిణీ దగ్గర గొడవ పడతాం కరెక్ట్ కాదు, ముందే ముందే మాట్లాడేసుకుని ఇప్పుడు తెలియ ఇప్పుడు ఈ ఎన్నికలకి ఎన్నాళ్ళు లేవు కదా, ఈ లోపల కలిసి పనిచేస్తున్నాం అనేటువంటి సంకేతం రావాలి. ఇది పవన్ కళ్యాణ్ గారిని చేద్దాం ఈసారికి, మళ్ళీసారి మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పించాలి. ఈ లోపల బీజేపీ ఉంది, మరి బీజేపీ కూడా కావాలంటే కేంద్ర పార్టీ ఉంది కదా, ఖచ్చితంగా వెళ్తూ కలుస్తారేమో అనుకుంటున్నాను నేను. బీజేపీ కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు అవి చూసిన తర్వాత వాళ్ళు ఏ ఉద్దేశం ఉండే వాళ్ళు కూడా సోమవీర్రాజు గారిని ఎవరినో చేయమని అడగచ్చు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నారు కాబట్టి, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి. లేదా మా పూడి తిరుపతిరావు గారు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి, ఆయన కూడా చేయమని అడగచ్చు, ఏం తప్పు లేదు అందులో. ఏమండి, ఎందుకంటే ఆయన కూడా చాలా నుంచి వస్తున్నాను, ఎప్పటి నుంచో ఆయన కరుడు కట్టిన కార్యకర్త, ఆయన బీజేపీకి చాలా గట్టిగా ఫైట్ చేస్తారు ఆయన, ఏం తప్పలేదండి. బీజేపీలోనే అవకాశం వస్తుంది అది ఖచ్చితంగా, ఆ నేషనల్ పార్టీలోనే అటువంటి ఇటువంటి నాయకులకి అవకాశాలు వస్తాయి, మనం అనేక సార్లు చరిత్ర చెప్పిన సత్యం అది. కాబట్టి మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి విషయంలో ఖచ్చితంగా ముందు మాట్లాడుకుని అగ్రిమెంట్ కూడా రాసుకోవాలి. పైగా రెండేళ్ళు మూడేళ్ళు షేరింగ్ కాదండి, అది చరిత్రలో గొప్ప త్యాగం అవుద్ది టీడీపీకి. అంత బలమైన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఒప్పుకునే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రికార్డు. ఆ మాట ముందు చెప్పుకుంటే తర్వాత గొడవలు ఉండవు, లేదనుకోండి ఒప్పుకోలేదనుకోండి ఇక ఎవరు కూడా వాళ్ళది, అప్పుడు ఎవరి ఇష్టం ఉండి వాళ్ళు మాట్లాడుకోవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు, రైట్ పద్ధతిగా ఉంటుంది. అంతేగాని మేము కలిసి